గారు మాట్లాడుకుందాం. ఇదేంటి, మాకెన్నో గొప్ప విషయాలు తెలిసిపోతున్నాయి. ఎంతో ఎంతో చాలా చాలా విషయాలు ఇతర లోకాల గురించి, దాని గురించి, దీని గురించి, మాస్టర్ల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ వచ్చి కొత్తగా ధ్యానం ఎందుకు అని అడుగుతున్నారేంటి? అసలు ఏమన్నా సందర్భంగా ఉందా అని అనిపించవచ్చు, కానీ మరి ఎందుకు ఇదంతా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాము అన్నది మౌలికంగా మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎన్నెన్ని విషయాలు మర్చిపోయాం తెలుసా? విషయాలంటే బయట విషయాలు కాదు, మన గురించిన విషయాలు, మన అస్తిత్వం, మన ఉనికి, మన దివ్యత్వం, మన విశ్వవ్యాపకత్వం, మన సర్వజ్ఞత్వం, అవన్నీ మనం మర్చిపోయి మనం ఈ శరీరంలో కనిపించే భౌతిక జీవులమే అనుకుంటూ దీనికి సంబంధించిన ఇక్కడ ఈ భౌతిక జీవితానికి ఈ క్షణం కావలసిన వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ మన అసలైన ఔన్నత్యాన్ని, మన దివ్యత్వాన్ని మనం మర్చిపోయాం. అందుకోసం ధ్యానం చేయవలసి వచ్చింది. అది ఎక్కడ పోగొట్టుకున్నాం? మన లోపల 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 జన్మ పరంపరలో భూమి తాలూకు విషయాలకి మనం ఎడిక్ట్ అయిపోయి అదే నిజమని అనుకుంటూ 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 మన అసలైన ఉన్నత లోకాల తత్వాన్ని, ప్రతిదానిని మనం మర్చిపోయాం. మనదైన కాంతిని, మనదైన విశ్వవ్యాపకత్వాన్ని, ప్రతిదాన్ని మర్చిపోయాం. మర్చిపోయి నేను అంటే నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, నా బంధువులు, లేకపోతే నా స్నేహితులు అనుకుని, ఎట్లా అంటే అత్యంత పెద్ద ఆకాశం ఉంది కదా, ఆ ఆకాశాన్ని పైకెత్తి దాని విశ్వవ్యాపకత్వం చూడడం మానేసి దాన్ని కానీ కింద కనుక కొన్ని బకెట్లు పెట్టామనుకోండి, నీళ్ళ బకెట్లు, ఆ బకెట్లు ఆకాశం ఎట్లా ప్రతిబింబిస్తూ ఉంటుంది, ఒక చిన్నదానిలాగా కనపడుతుంది. అట్లా మనని మనం ఇంకా తక్కువగా ఇంకా తక్కువగా ఇంకా తక్కువగా అట్లా చూసుకుంటానికి అలవాటు పడిపోయాం. మరి ఇట్లా అలవాటు పడిపోతే ఎందుక మళ్ళీ ఈ మనుషులందరూ ఇట్లా మన లోపల నుంచి దివ్యత్వాన్ని, ఆ సర్వజ్ఞత్వాన్ని కలిగి ఉన్న ఈ వ్యక్తులంతా భూమి మీదకు వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా అయిపోయారేంటి? ఎట్లా అయిపోతే ఏం చేద్దాం? వీళ్ళని తీసేద్దామా? లేకపోతే తీసేద్దామా అని ఎప్పుడే అనుకోలేదు. వీళ్ళ పరిణామ క్రమంలో వీళ్ళకి నిర్దేశకత్వం వహించడానికి మనం ఎవరన్నా కొందరు మాస్టర్స్ ను పంపుదామని మనకి మన రాముడు, కృష్ణుడు, స్వామీలు వీళ్ళందరూ నెమ్మది నెమ్మదిగా అట్లా కాదు, మీరు ఉండవలసింది ఇట్లా, ఇది అసలు మీ తత్వం అని చెప్పడానికి వచ్చారు. కానీ మనకి మనమేం చేసామంటే అట్లా ఉండాలి, అందుకోసం మనకి వాళ్ళు ఉదాహరణలుగా జీవించి వెళ్ళారు అన్న విషయం మర్చిపోయి కాదు అన్న విషయాన్ని అవగాహన చేసుకోకుండా మనం ఏం చేసామంటే, ఓహో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఆ వాళ్ళేమో అట్లా ఉన్నత స్థాయిలో ఉంటారు, వాళ్ళు ఉత్తమ మానవులు, మనమేమో క్షుద్ర జీవులం, మనకి కేవలం ఒక విషయాన్ని తెలుసుకోవడం మాత్రమే వస్తుంది, ఇంకేమీ రాదు అనుకుని ఏం చేస్తూ వచ్చామంటే, ఆ గొప్ప వాళ్ళని మనం పూజ చేస్తాం, మెచ్చుకోవడం మొదలు పెట్టాం. మనం పెట్టే ఈ సహస్రనామాలు, అష్టోత్తరాలు అవన్నీ వాళ్ళని మెచ్చుకునే లక్షణ, వాళ్ళ లోపల మనం మెచ్చుకునే లక్షణాలే అనమాట. అట్లా వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా అసలు ఏం చేద్దాము, అసలు ఈ భూమిని పోని మనం ఇప్పటికిప్పుడు ఉన్న పడంగా దాన్ని నాశనం చేసేసి కొత్త గ్రహాన్ని ఏమైనా సృష్టిద్దామా అని ఈ గ్రహ నియంత్రణ మండలి వాళ్ళకి, భూగ్రహాన్ని నియంత్రించే వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. వస్తే మీటింగ్, సహజంగానే మనకి ఏమైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం కదా, అట్లా ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసి ఏం చేద్దాం అనుకున్నప్పుడు చాలా మంది అంటే మాస్టర్స్,
ఏం చేద్దాం మరి, పోనీ ఇంకో గ్రహాన్ని సృష్టిద్దామా అన్న ఆలోచనతోనే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం అట్లా కాదు, ఇప్పటికీ గ్రహాన్ని సృష్టించడానికి మనం ఎంతో శక్తిని సామర్థ్యాన్ని వినియోగించాం, ఇంతవరకు పరిణామం జరిగిన తర్వాత మళ్ళీ దీనంతా నాశనం చేసేయడం అనేది వ్యర్థమైన, శక్తిని వ్యర్థం చేయడం. ఆ విధంగా చేయకుండా ఇంకేమన్నా చేద్దామా అని ఆలోచించినప్పుడు కొంతమంది మాస్టర్స్ ఏమన్నారంటే, మనుషులు తమను తాము గుర్తించుకోకపోవడం మూలాన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. కానీ వాళ్ళకి ఒకసారి తాము ఏమిటో తామెవరో జ్ఞాపకం వస్తే ఆ విధంగా ప్రవర్తించరు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, వాళ్ళకి తమని తాము జ్ఞాపకం తెచ్చుకునే ఒక పని చేద్దాం అని కొంతమంది మాస్టర్స్ అన్నారు. ఆ మాస్టర్స్ అన్నప్పుడు, సరే మరి ఆ పని చేయడానికి పిల్లి మేడలో గంట కట్టడం అనే ఒక మాట ఉంది కదా, ఎలుకలన్నిటినీ పిల్లి తినేస్తూ ఉంటే దాన్ని ఎట్లా తప్పించుకోవాలంటే దాని మెడలో గంట ఉంటే మోగుతుంది, మనం తప్పించుకోవచ్చు అనుకుంటాయి కదా. అదేవిధంగా ఈ మనుషులు అనే పిల్లుల్లో మెడలో గంట కట్టేది ఎట్లా అనుకున్నప్పుడు పత్రి సారు ఒక మాట చెప్పాడు, నేను నాయకత్వం వహిస్తాను, నాతో పాటు వచ్చేవాళ్ళు రండి, మనము ఆ జ్ఞాపకాన్ని మనం మర్చిపోకుండా మిగిలిన వాళ్ళకి జ్ఞాపకం చేసి వద్దాము అని చెప్పారు అన్నమాట. ఆ జ్ఞాపకం చేసి రావడం కోసం వచ్చిన ప్రక్రియే ఈ ధ్యానం. అంతకుముందు మనకి రాముడు కృష్ణుడు వీళ్ళందరూ సజీవంగా జీవించి వెళ్ళినప్పటికీ వాటన్నిటినీ మనము వారి తాలూకు ఆ రూపాన్ని అవి పూజించడం నేర్చుకుంటున్నాం, తప్పితే ఆ లక్షణాలు వారిలాగా జీవించాలి అన్నమాట నేర్చుకోవాలి. అందుకోసమని అలా చేయకుండా మనకి ఏ మాస్టర్ అయితే ఉన్నారో మాస్టర్ జీవించిన విధంగా జీవించడం నేర్చుకోవాలి అన్న విషయాన్ని తెలియచేస్తూ ఆ విధంగా ఉండాలి. మనకి ఇవ్వబడిన ఏ వేదాలు కానీ శాస్త్రాలు కానీ పురాణాలు కానీ లేకపోతే మహోన్నతుల మహితాత్ముల జీవితాలు కానీ అవి మనకి ఎందుకు తెలియచేయబడ్డాయి అంటే, మనం వారిలాగా జీవించడం అలవాటు చేసుకోవడానికి మనకి అవి ఇవ్వబడ్డాయి, అంతేగాని దానికి వేరే కారణమేమీ లేదుగాక లేదు. సో మిగిలింది ఏమన్నా ఒక అది వరకిట్లాగానే ఒక మంత్రము లేకపోతే పూజ లాంటిది చేస్తే మళ్ళీ మనం దానికే ఎడిక్ట్ అయిపోతాం కదా, ఎడిక్ట్ అయిపోయి వాళ్ళని అప్రిషియేట్ చేయడం మొదలు పెడతామే తప్పితే మనని మనం ఎక్స్పాండ్ చేసుకోవడం లేకపోతే మనని మనం కుంచుకుపోయి చేసుకున్నాం కదా ముడుచుకుపోయేటట్టు, ఆ ముకుళించుకుపోయిన మన వాస్తవాన్ని వికసింప చేసుకోవడం అనే దాన్ని చెయ్యం. కాబట్టి ఆధారపడడానికి ఏమీ లేకుండా, దేని మీద ఆధారపడకుండా స్వయంగా మనం జీవించి ఉన్నాము అంటే కేవలం మన శ్వాస ఆడితేనే మనం బతుకున్నట్టు, లేకపోతే లేనట్టే కదా. అది భూమి మీద ఉన్న బేసిక్. భూమి మీద ఉండాలి అంటే మనకు ఉండవలసిన కనీస అర్హత ఆ శ్వాస ఆడడం, లేకపోతే మన శరీరాన్ని తీసేస్తారు కదా. ఆ మౌలికమైన దాని మీద ఆధారపడి మనని మనం తెలుసుకునడానికి తెలుసుకునే ప్రక్రియను తీసుకుని పత్రిసారి భూమి మీదకి వచ్చారు. ఇట్లా మనందరి లోపలి దివ్యత్వాన్ని, మన అసలైన తత్వాన్ని, మన కాంతిని తట్టి లేపే మిషన్ మీద వచ్చి ఆయన ఒక్కరే రాలేదు. వచ్చేటప్పుడు మనలాంటి వాళ్ళందరినీ ఒక మాట మనం విన్నాం కదా, 144,000 కాంతి కార్యకర్తలను తీసుకుని తోడు వచ్చారని, అట్లా దానికి సంసిద్ధతతో ఉన్నవారందరినీ తీసుకుని ఆయన వచ్చారు. అందుకనే పిరమిడ్ మాస్టర్స్ అనే వాళ్ళు అంత గొప్ప అని సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఎందుకో చెప్పనా, మిగిలిన వాళ్ళు మనం దేవుళ్ళు అనుకుంటున్నామే, ఆ వాళ్ళందరూ మళ్ళీ వెళ్దాం ఒకసారి రండి అంటే, నాయన అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నన్ను నేను జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా జీవించడం అనేది కష్టమైపోతే ఆ భూమి యొక్క వలయంలో జనన మరణ చక్రంలో పడి నన్ను నేను గుర్తు చేసుకోవడం మర్చిపోతాను, అప్పుడు మళ్ళీ నా కథ అటు ఇటు కాకుండా పోతుంది, మేము రాము అని
మన దేవుని లాంటి వాళ్ళందరూ చెప్పారు. మనబోటి వాళ్ళందరూ, మనబోటి మీన్స్ మన పిరమిడ్ మాస్టర్స్ లాంటి వాళ్ళు, మేము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే మన అసలైన తత్వాన్ని, మన కాంతిని మేము జ్ఞాపకం తెచ్చుకుని కాంతిలాగా జీవిస్తూ మా కర్తవ్యాన్ని మేము పూర్తి చేసి వస్తాము అని చెప్పి వచ్చిన వాళ్ళం అన్నమాట. అందుకనే పత్రిజీయ వారి కంటే కూడా పిరమిడ్ మాస్టర్ గొప్పవాడు అని ఎప్పుడు చెప్తారు కదా. దానికి కారణము మన ఆత్మశక్తి, దానిని మనం జ్ఞాపకం ఉంచుకుని దానిని దానిలో జీవిస్తూ మిగిలిన వారందరికీ తమ ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తాము అన్న ఒక ప్రతిజ్ఞ తీసుకుని వచ్చిన వాళ్ళం మనందరము. సో భూమి మీదకి ఆ కర్తవ్యంతో వచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ ఒకసారి పత్రిసారి తరపున నా కృతజ్ఞతలు, ప్రణామం. అందుకోసం చేయాలి ధ్యానం. మరి ఇక్కడ వచ్చినాక మనం కూడా మామూలుగానే పుట్టాం కదా, అందుకని మళ్ళీ స్టోరీ మామూలుగానే ఉంటది. అందుకని మళ్ళీ మర్చిపోవడం, మళ్ళీ విషయాల్లో పడి కొట్టుకోవడం, జీవితం తాలూకు విషయాల్లోనే ఓ వాటి గురించి దాన్ని నేను సరి చేయాలి, దీన్ని చక్కగా చూడాలి, లేకపోతే నేను సంపాదించడమో చదువుకోవడమో ఇంకోటో ఇంకోటి ఏదో ఇటువంటి ఫిజికల్ గోల్స్ అన్నింటిని మళ్ళీ మనం పెట్టుకుని మళ్ళీ మన సంగతిని దాంట్లో దూరిపోతున్నాం. అది దూరిపోకుండా దాంట్లో మాత్రమే మునిగిపోకుండా ఆ లక్ష్యాలు ఉండడము, దాంట్లో ఉన్నతిని సాధించడము తప్పేమి కాదు, బట్ వాటితో పాటుగా మనము మనల్ని జ్ఞాపకం చేసుకోవడం అనే ఒక ప్రక్రియ కోసం ధ్యానం చేయవలసి వచ్చింది. ఒక సామెత ఉంది కదా, ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలని. మనల్ని మనం ఎక్కడ కోల్పోయాము? బయట ఎక్కడో కోల్పోలా, మన లోపలే మనము మన అసలు తత్వాన్ని మన లోపలే మనం మర్చిపోయాం, కోల్పోయాం, దాటి వచ్చేసాం. అందుకని దానిని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయాణం ఎక్కడ చేయాలి? లోపలికే చేయాలి. లోపలికి వెళ్ళే ఏమున్నాయి? రెండే విషయాలు ఉన్నాయి కదా, ఒకటి డైరెక్ట్ గా వెళ్ళేవి మాటలు సమాచారం సంగతి వేరే, ఆహారం, రెండవదేమో మన శ్వాస. ఆహారం అయితే అది అనేక మార్పులు పొంది మళ్ళీ విసర్జించబడుతుంది, అవన్నీ మనకు తెలిసిందే కదా. కానీ శ్వాస అది లోపలికి వెళ్ళి యథాతథంగానే తిరిగి వస్తుంది. యథాతథంగా రావడం అంటే ఉన్నది ఉన్నట్టే అని కాదు, మౌలికమైన మార్పులు సంతరించుకుంటుంది, కానీ అసలు లోపలికి గాలి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది అన్నది ఒక మౌలిక అంశం కదా. సో ఆ మౌలికత మీద ఆధారపడి దాన్ని మాత్రమే ఆలంబనగా చేసుకుని మనని మనం జ్ఞాపకం చేసుకునే ప్రక్రియని సార్ మనకి తెలియజేశారనమాట. అంటే ఆయనే తెలియజేశాడా, భూమి మీద అంతకు ముందు ఆనాపానసతి లేదా, శ్వాస మీద ధ్యాస లేదా అంటే ఉంది, కానీ అందరికీ ఆ జ్ఞానం అనేది అందుబాటులో లేదు. ఏ కొందరికో దాని మీద మాత్రమే దృష్టి శ్రద్ధ పెట్టి దానికోసమే ప్రయత్నం చేసిన కొందరికి ఏమన్నా తెలిసేమో గాని ప్రతి సామాన్యుడికి అది తెలియచేయబడడం అనేది మాత్రం దీని ద్వారానే, మన పిరమిడ్ ధ్యానం ద్వారా మాత్రమే సంభవించింది అన్నమాట. ఏమేమి తెలుసుకుంటాము ధ్యానం చేస్తే ఏమర్థమవుతుంది అంటే, ముందుగా మనము అర్థం అవడం కాదు, మన అసలు తత్వాన్ని ఎట్లయితే ఈ విశ్వం ఉందో విశ్వవ్యాప్తంగా మనము కూడా ఆ బుల్లి విశ్వాలమే, మైక్రోకాజం మ్యాక్రోకాజం అంటారు కదా, అట్లా ఆ పెద్ద విశ్వంలో ఈ బుల్లి విశ్వం, విశ్వం తాలూకు లక్షణాలన్నిటినీ పునికి పుచ్చుకుని మొత్తంగా దానిలోని ఒక చిన్న భాగం. ఎట్లా అంటే, తల్లి ఉందనుకోండి, తల్లికి ఏ విధమైన ఆర్గాన్స్ ఉంటాయో, అవయవాలు అవన్నీ ఎలా ఉంటాయో, అదేవిధంగా ఒక పాప ఇప్పుడే పుట్టినా సరే, పాప లేదా బాబు ఇప్పుడే పుట్టినా సరే వాళ్ళకు కూడా అవయవాలు అవన్నీ ఉంటాయి కదా. పనిచేసే తీరు అనేది కొంచెం పెరిగిన తర్వాత రావచ్చు, బట్ పుట్టేసరికి అవన్నీ ఉంటాయి కదా. మరి ఆ ఉదాహరణని తీసుకుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పెద్ద విశ్వంలో నుంచి విశ్వం యొక్క బిడ్డగా మనం ఇక్కడికి వచ్చాము. ఎవరి శరీరంలో వచ్చామో అది వేరే కదా, బట్ మనము విశ్వం యొక్క బిడ్డగా ఇక్కడికి వచ్చాము. అంటే విశ్వం తాలూకు లక్షణాలన్నిటినీ మనం కలిగి ఉన్నాము. ఇంకొకటి, విశ్వం ఎంత వ్యాపకమైంది అసలు, అది దాని లోపల సర్వజ్ఞత్వం ఉంది, సర్వవ్యాపకత్వం ఉంది, సర్వశక్తివంతము ఉంది. ఆ లక్షణాలన్నీ
అవన్నీ కూడా తనను తాను తెలుసుకున్న వ్యక్తులందరూ కలిగి ఉంటారు. అందుకని తనను తాను తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. మన యొక్క ఆ సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తివంతం అలాంటివి తెలుసుకోవడానికి మళ్ళీ మనం ధ్యానం చేయాలి. ఇంకొకటి ముఖ్యమైన సంగతి ఏమంటే, అన్నిటికంటే ముఖ్యమైనది, మనం పడుకుని పోనీ ఇప్పుడు సిటీస్ లో ఉన్న తర్వాత బయట పడుకోవట్లేదు అనుకోండి, ఎవరైనా కొంతమంది పల్లెటూరు వాళ్ళు ఉంటే ఎప్పుడన్నా రాత్రిపూట బయట పడుకుని పైకి తలెత్తి చూస్తే నక్షత్రాలను చూస్తాం కదా, ఆ నక్షత్రాలు ఒక్కొక్కటి మనకి ఎంత కాంతివంతంగా కనిపిస్తాయి అంత దూరం నుంచి. మనము కూడా ఆ నక్షత్రాలమే. దూరంగా ఉండటం వల్ల అవి ఎట్లా చిన్నగా కనిపిస్తున్నాయో, మనని మనం తెలుసుకోకపోవడం వల్ల మనము ఆ అంత చిన్న మామూలు జీవులము అని మనం భావిస్తున్నాం. కానీ అదే నక్షత్రాన్ని మనం గాన ఇప్పుడు మనం టెలిస్కోప్ తో గాని దేంట్లో గాని చూస్తే అది ఎంత విస్తృతంగా కనిపించి అది ఎంత వ్యాపించి ఉన్నది, మనకి ఎంత కాంతి ప్రసరిస్తూ ఉంటుంది భూమి మీద నుంచి. భూమి మీదకి ఆ నక్షత్రం నుంచి కాంతి రావాలంటే ఎంత ఎంత వేగంతో ఎంత తీవ్రతతో ప్రయాణిస్తే మన దగ్గరికి అది కనిపిస్తూ ఉంది. అవన్నీ మనకు కొంచెం సైన్స్ చదువుకుంటే తెలుస్తాయి కదా. అదే విధంగా ఆధ్యాత్మిక శాస్త్రం అనే దాన్ని మనం అధ్యయనం చేస్తే అప్పుడు మనకి మన లోపల ఎంతటి గొప్ప కాంతి ఇమిడి ఉంది. ఇమిడి ఉండటం కాదు, అసలు మనమే కాంతి స్వరూపులం అని దానిని మనం నెమ్మదిగా తగ్గించుకుంటూ ఈ చిన్న శరీరంలోకి తెచ్చేసుకుని అక్కడే ఆపేసామని, దాంట్లో ఓహో ఇంతే మనం అనే భావనలోకి లోనయ్యామని నెమ్మదిగా మనం ధ్యానం చేస్తే, అంటే మన లోపలికి లోపలికి ప్రయాణిస్తే వాట్ యూఆర్ అన్నది మనకి తెలుస్తుంది. కాబట్టి ధ్యానం అందుకోసం చేయాలి. అందుకోసమే ఇంకా మిగిలిన పనులన్నీ ఆపి, మిగిలిన ఇంకా ఏదైనా సరే ఆ గొప్పతనాలన్నీ చర్యలన్నీ ఆపి ధ్యానం మాత్రం చేయండి అని సార్ ఎందుకు చెప్పేవారంటే, మనని మనం తెలుసుకుంటే అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాము, ఎందుకోసం వచ్చామో జ్ఞాపకం తెచ్చుకుని ఆ పనిని చేయగలుగుతాము, ప్లస్ ఆత్మవిశ్వాసంతోనూ సామర్థ్యంతోనూ జీవించగలుగుతాము. అందుకోసం మీరు అన్ని పక్కన పెట్టి ధ్యానమే చేయండి అని సార్ ఎప్పుడు చెప్పేవారు కదా. ఏమొచ్చినా సరే నాకు ఈ కష్టం వచ్చిందంటే కళ్ళు మూసుకుని కూర్చోమని చెప్పేవారు, నాకు అనారోగ్యం వచ్చిందంటే కళ్ళు మూసుకుని కూర్చోమని చెప్పేవారు కదా ప్రతి విషయానికి. ఎందుకంటే ఆ విశ్వవ్యాపకత్వం, మన యొక్క గొప్పతనం మనకి అర్థమైతే మనం చేసే పనిని మరింత నిశ్చయతతో, మరింత కాన్ఫిడెన్స్ తో, మరింత విశ్వాసంతో మనం చేయగలుగుతాం అన్నమాట. అందుకోసమని ముందు లోపలికి ప్రయాణం చేయి అన్న మాటను మనకి ఆయన ఎప్పుడు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఎవరికైనా సరే ఏ విషయానికైనా మొదటి ముందు ధ్యానమే. మనమే ఆయనతో పాటు వచ్చిన మనం మాత్రమే కాంతి సంబంధించిన వాళ్ళము, జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళము కాదు, మిగిలిన వాళ్ళు కూడా అదే. కానీ మనం ఆ విషయాన్ని తొందరగా జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేశాం కాబట్టి ఓ ఇట్స్ రైట్ అని మనకి వెంటనే జ్ఞాపకం చేయించి మిగిలిన వాళ్ళకి జ్ఞాపకం చేసే పనిని, మనకి ఏ పని మీద మనం వచ్చామో దాన్ని అప్పచెప్పారనమాట. ఎట్లా అంటే, చిన్నప్పుడు కార్తీక మాసం వచ్చేది కదా, ఇప్పట్లాగా ఈ అలారాలు అవన్నీ ఉండే, టీవీలు అవన్నీ ఉండేవి కాదు కదా. ఆ ఊర్లో ఎవరో ఒక స్త్రీ కొంచెం మెలకు తెచ్చుకుని, నేను లేకుండా వాళ్ళలో ఒక బ్యాచ్ లో వాళ్ళందరూ మాట్లాడుకునేవారు, నాకు ఎవరికి మెలకు వస్తే వాళ్ళు మిగిలిన వాళ్ళందరినీ ఆ నది స్నానానికి వెళ్ళడానికి, నది లేకపోతే కాలువ స్నానానికి వెళ్ళడానికి లేపుతాను అని ఒప్పందం చేసుకునేవారు అనమాట. అట్లా వాళ్ళు ఆ సమూహాన్ని మాత్రమే లేపేవారు ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు. కానీ మన డ్యూటీ ఏమంటే మొత్తం మానవాళి అందటినీ, అంతటికీ తమలో నిద్రాణమై ఉన్న ఆ దివ్య శక్తిని, ఆ వ్యాపకత్వాన్ని, ప్రతి దాన్ని జ్ఞాపకం చేసే బాధ్యత మీద మనం వచ్చాము. అందుకోసమే ధ్యానమే చెయ్యాలి. ఇంకేమన్నా చేసినవన్నీ
తర్వాత కథలు. ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనం ఏమిటో మనకు తెలుస్తుంది. ఒక ఒక పాయింట్ ఏంటంటే, మనం ఏంటో మనకి తెలిస్తే మనకి ఎదుటి వాళ్ళు ఏంటో కూడా తెలుస్తుంది. మనకి మనమే తెలియకపోతే ఎదుటి వాళ్ళు ఏ రెండో మనిషి అయినా మనకి ఎట్లా తెలుస్తారు? అదొకటి మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుందాం. మనకి మనకే, మన గురించి మనకే స్పష్టత లేకపోతే, మనకి మనమే తెలియకపోతే వేరే వాళ్ళు మనకి ఎట్లా తెలుస్తారు? అందుకని ముందుగా మనకి మనని మనం తెలుసుకోగలిగితే అప్పుడు దేనినైనా తెలుసుకోవడం అనేది సాధ్యమవుతుంది. అప్పుడు అందరము అవగాహనతో కూడిన ఒక జీవితాన్ని జీవించగలుగుతాం. అప్పుడు భూమి మీద ఇప్పుడున్న ప్రతికూలతలు లేకపోతే ప్రతికూల విషయాలు అవన్నీ నెమ్మది నెమ్మదిగా సమసిపోయి ఒక అనుకూలత అనేది మనకి వస్తుందన్నమాట. అందుకోసం మనం ధ్యానం చేస్తున్నాం. మన లోపల దివ్యత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మనలోని అనంతమైన సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మన విశ్వవ్యాపకత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, వాటన్నిటిలోనూ మనం మళ్ళీ మనని మనం ఆవిష్కరించుకోవడానికి మనం ధ్యానం చేస్తున్నాం అన్నమాట. అది ధ్యానం యొక్క ఆవశ్యకత. ఇప్పుడు మనం ఏమన్నా కొంతసేపు మాట్లాడుకుందాం.